రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీరాజు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ఇళ్ల పట్టాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కేంద్రం ఇస్తున్న నిధులతో వైసీపీ ప్రభుత్వం ప్రజార్భాటాలు చేసుకుంటుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన ఇద్దరూ కలిసి సత్ఫలితాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీరాజు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు సంగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కావల నియోజకవర్గం నాయకులు కందుకూరి సత్యనారాయణ, వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, రాపూర్ మండల అధ్యక్షుడు దోడల పెంచలయ్య, మండల ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం నాయుడు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధర్మానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఆలయాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మీరేసినటువంటి సిట్ గాని మీరేసినటువంటి సిబిసిఐడి గాని నెలకాలం రోజుల్లో ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ ప్రభుత్వం తీసుకోవాలని వెంటనే ఆ టైం బాండ్ లో దోషుల్ని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి విజయం సందర్భంలో యోజనాబద్ధంగా అన్ని అసెంబ్లీలో కూడా మేము గూడూరులో ఎస్సీ ఒక మహాసభను ఏర్పాటు చేశాం, సూళ్ళూరుపేటలో ఒక మహాసభను ఏర్పాటు చేశాం, అలానే గూడూరులో ఈవేళ మీటింగ్ పెట్టాం, తిరుపతిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కింద స్థాయిలో ఈవేళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థించాలనేటువంటి భావన స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి కనబడుతుంది. ఆ దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా పార్టీ ముందుకు వెడుతుంది. భారతీయ జనతా పార్టీ జనసేన ఆ విధంగా ముందుకు వెళ్ళి ఎన్నికల్లో విజయం సాధించే విధంగా చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికని రచిస్తూ మేము ముందుకు పెడతామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కానీ పంచాయతీలు విడిగా మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు విడిగా వాటిని 25% యునానిమిటీ చేసి ఈ ఎలక్షన్ కమిషనర్ వైసీపీకి లాభం చేకూర్చి ఈవేళ వాటిని గంగలో కలిపి పంచాయతీలకు ఎలక్షన్ పెడతానంటారు. మేము అడుగుతున్నాం వాటిని రద్దు చేయండి. ఆ 25% యునానిమిటీ అని